మేడ్చల్ కలెక్టరేట్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నరేంద్ర మోదీ ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదం ఏర్పడుతున్న సమయంలో భారతదేశ సమాజం ఒకే గొంతుకతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, ఏ బ్లాక్ అధ్యక్షుడు టోచర్, బి బ్లాక్ అధ్యక్షుడు రాఘవేందర్, ముసాపేట్ బీసీ సెల్ చైర్మన్ తుమ్ము సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీద ఏతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద జులుం విధించి వాళ్ళు పండించే పంట స్వచ్ఛందంగా వాళ్ళ అమ్ముకోలు లేకుండా వాళ్ళ మీద ఇదొక దబాబు పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకుంటుందో దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి మేము ఇక్కడ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్కు అటెండ్ జరిగింది. ఏతే ఏ ప్రభుత్వాలైనా రైతుల మీద ఎప్పుడైతే కన్నీళ్ళగా చేసి చేస్తారో ఏ ప్రభుత్వం కూడా ముందల వాళ్ళే అనే విషయం జగమైన సత్యం. రైతులు ఎప్పుడైనా గెలుస్తారో, రైతులకు ఎప్పుడైనా నష్టం జరిగే ఏ ప్రభుత్వం మీద చర్య తీసుకుంటుందో ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ రోజులు ప్రభుత్వాలు ఏలలేవు. కాబట్టి ఇలా రైతుల గిట్ట కన్నీళ్ళ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వము తక్షణమే దీపావళి తప్పదు. ఇది అయితే వాళ్ళు చేసింది విరమించుకోవాలి, రైతులకు ఫ్రీడమ్ ఇవ్వాలి, రైతులకు అన్ని విధాలు ఇంకా సబ్సిడీ ఇవ్వాలి, రైతులకు ఎలా కరోనా వల్ల రైతులకు నష్టపరం ఇవ్వాలి. రైతులకు ఎంత చేసినా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రైతులకు ఎనే సేవ, వాళ్ళకు ఇత్తనాలు సబ్సిడీ లేకుండా ఇచ్చుకుంటా, అలా మందులు కూడా ఇస్తే ఇత్తనాలు ఇది లేకుండా చేస్తే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. రైతు ఖుషి ఉన్నప్పుడే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ రైతును పొట్టగొట్టి, రైతును తిప్పలు పెట్టి, రైతు కూడా పండించే దాని మీద కూడా టెక్స్ రూపంగా ఏదో చేయాలని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది సరైనది కాదు. వాళ్ళు విరమించుకోవాలని లేని పక్షం ఉంటే తప్పనిసరి ఈ ఆందోళన అనేది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి ప్రతి కార్యక్రమం చేసుకుంటారు. దాని పక్షాన్ని మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీశైలమ్మ గారు కానీ, మా ఎంపీ రవీంద్ర రెడ్డి గారు కానీ వాళ్ళ పిలుపు మేరకు మేము కూకట్పల్లి నుంచి మా కూకట్పల్లి ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా నాయకుడు జిల్లా అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పోలీసు వాళ్ళు హౌస్ ఏ కార్యక్రమం అయినా కూడా పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్న ఒక వాయినవత అయిపోయింది టీఆర్ఎస్లకు. ఏదైనా దారుణ ఏదైనా చెప్పుకోవాలన్నా, కార్యకర్తలు ఏదైనా కట్టి ప్రజలకు వినిపించాలన్నా కూడా చేయకుండా అడ్డంకులు కేంద్ర రాష్ట్రం ఒకతీరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది.